ట్వంటీ వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడడం వేస్ట్, అసలు ఎలక్షన్ ఉంచుకోవడం వేస్ట్, ఇంకా వదిలేదు. మీరు చెప్పండి సార్, ఇది అవసరమా మాకు? అంటే మసకబారింది చెడిపోయిందంటే ఇలాంటి రాజకీయాలు కూడా జరగాల మా అసోసియేషన్. అన్ ఎలక్షన్ నేనేదో హర్ట్ అయ్యి ఏడుస్తున్నాను, నాకు నాకు ఐఎమ్ వెరీ ఫ్రస్ట్రేటెడ్ విత్ దిస్. ఇది అవ్వకూడదనే కదా మనం వచ్చాం. ద వెల్ఫేర్ ఆర్గనైజేషన్, తెల్లమ్మ తల్లి బిడ్డలు అందరూ ఒకటలు, ఆర్టిస్టు సున్నితమైన వాళ్ళు ఇలా గుర్తించుకుంటారని, 60 ఏళ్ళు దాటిన వాళ్ళని ఆదుకోవాలని, పెన్షన్లు ఇవ్వాలని, వాళ్ళని కౌగలించుకోవాలని, వాళ్ళకి కావాల్సిన ఉపాధిని కల్పించాలని మనం ఎలక్షన్ నుంచి ఉంటే వాళ్ళను కూడా ఇలా వాడుకుంటారా? వాళ్ళని కూడా ఇలా వాడుకుంటారా? దయచేసి మీరందరూ నాకు ఆన్సర్ ఇవ్వండి. థ్యాంక్ యూ. ఒకే మాట నేను చెప్పాలనుకుంటున్నాను, మేము గెలుస్తాం మేము గెలుస్తాం మాదే గెలుపు అని అంత స్ట్రాంగ్గా ఎలా చెప్తున్నారని ఇంతవరకు నాకు చిన్న డౌట్ మనసులో ఉండింది, ఇప్పుడైతే క్లియర్ అయిపోయింది. మీ అందరికీ, ప్రతి మెంబర్కి ఇది క్లియర్ చేయాలండి. ప్రతి మెంబర్ దయచేసి ప్రకాష్ రాజ్ గారు అన్న ప్రతి మాట 1కి 10 సార్లు ఆలోచించండి. దయచేసి ఈ ఓటు అనేది మన హక్కు అండి, మన భవిష్యత్తు ఏంటి, మన జీవితం ఏంటన్నది ఈ ఓటు మీద ఆధారపడి ఉంది. సరే ఇందులో కొంతమంది ఏంటంటే సరే మోహన్ బాబు గారు ఫోన్ చేశారు కదా, లేదా విష్ణు మంచి గారు ఫోన్ చేశారు కదా, సరే వేసేద్దాంలే అని దయచేసి అనుకోకుండా, అలాగ అనుకునే వాళ్ళు ప్లీజ్ ఓట్ చేయకండి. అట్లీస్ట్ అదేమవుతుందండి, మీరు అలాగ అనుకొని ఓట్ చేసింది దట్ ఆల్సో మ్యాటర్స్ ఇన్ ద విన్ అండి. నా హంబుల్ రిక్వెస్ట్, అంటే ఫోన్ చేశారు మీకు ఒక అవగాహన లేదు, మా మీరు పెద్ద పట్టించుకోరు, ఎవరు గెలిస్తే ఏంటి నాకు, నేను ఫైన్ కదా అని అనుకునే వాళ్ళు దయచేసి ఓట్ చేయొద్దండి ప్లీజ్. ఏదో ఫోన్ చేసేసారు కదా, చెప్పేశాం కదా మన మాటకి, ఆయన దాని ఒక మాట ఇచ్చాం కదా అనుకుంటా ఆలోచించి. అంటే బాగా ఉన్న వాళ్ళకి అవసరం లేదండి, చాలా కష్టాల్లో ఉన్న వాళ్ళకి చాలా అవసరం. ఇందులో ఎవరు విన్ అవుతున్నారని, సరైన వాళ్ళు గెలిచేందుకు మీరు కూడా దయచేసి హెల్ప్ చేయండి. కంప్లైంట్ తీసుకున్నారు, నేను పరిశీలిస్తానన్నారు, పరిశీలించండి. మీరు పరిశీలించండి, మీ దగ్గర ఎవిడెన్స్లు పెట్టాం. అవును ఓటు వేసేది ఓటు హక్కు ఆడుతుంది, మీరు పరిశీలించండి, నాకు పరిశీలించి చెప్పండి. మీకు అన్ని దయచేసి తీయండి అని చెప్పారు, వచ్చిన లెటర్స్ చూపించారు చూడండి, అన్నీ ఒకేలా ఉన్నాయి, అన్ని కవర్స్ ఒకేలా ఉన్నాయి, ఇది ఎలా జరుగుతుంది నాకు చెప్పండి సార్. బాంబే నుంచి, విజయవాడ నుంచి, రాజమండ్రి నుంచి, హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి వచ్చే లెటర్ ఒకేలా ఎలా ఉంటాయి సార్? ఒకేలాంటి కవర్లు ఎలా వస్తాయి సార్? ఇలా నాకు వెళ్ళి ఎందుకు ఇక్కడి నుంచి బ్లూ డాట్లో పంపిస్తారు, అక్కడ వెళ్ళి ఎందుకు గుద్దులు పంపించి నా ఆటంకం మీ ఆన్సర్ ఇవ్వండి సార్. హస్ దిస్ నాట్ హ్యాపెన్ అండ్ ఎలా మీరు ఒక మనిషి వచ్చి 28 కడితే మీరు ఎలా తీసుకుంటారు సార్? యాజ్ ఎ ఆఫీస్ ఒక మనిషి నడిచి వచ్చి ఎంత అని లెక్క చూసి 86 తీసుకోండి కట్టేసాం అండ్ ఆ ఫోన్ వచ్చింది ఆ కంపెనీ వాళ్ళు, మేము వచ్చి కట్టేస్తాం, మీరెవరు కట్టడానికి? హూ ఆర్ యూ? అంటే వినరా, మీ దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఇంకా అదేం తీసుకో. ఇంతకన్నా నేను మాట్లాడిన ఓటర్స్కో మెంబర్స్కో ఒకే ఒకటి చెప్తాను, ఇలా జరుగుతున్నాయి మా ఎలక్షన్స్, మీ మనస్సాక్షి, మీ మనస్సాక్షితో ఓట్ చేయండి. 50 ఓట్లు సార్, 1-2 కాదు సార్. థ్యాంక్ యూ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.